హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏగ సినిమాలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. అలాగే ప్రపంచంలో అత్యంత పొడవైన మీసాలు కలిగిన వ్యక్తి గురించి కూడా చెప్పబోతున్నాను. అంతేకాదు యాంటీ రేప్ చెప్పులు ఎలా ఉంటాయో కూడా నేను మీకు చూపించబోతున్నాను. మరి ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎన్నో ఈ వీడియోలో ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరు కుడి చేతితో ఎక్కువ రాస్తున్నారనుకోండి, మీ కుడి చేతి గూర్లు ఎక్కువగా పెరుగుతాయి. అదే మీరు ఎడమ చేతితో ఎక్కువ రాస్తే ఎడమ చేతి గూర్లు ఎక్కువగా పెరుగుతాయి. యాక్చువల్గా సైంటిఫికల్లీ ప్రూవ్ అయిన విషయం ఇది. నార్మల్గా మనం ఏ చేతితో అయితే రాస్తామో ఆ చేతికి మన బ్రెయిన్ ఎక్కువ బ్లడ్ని పంపిస్తుంది. దాని ద్వారా ఆ చేతి గోర్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందంట. ఫ్యాక్ట్ నెంబర్ 2, నార్మల్గా ఒక అబ్బాయి టీనేజ్ వయసు వచ్చేసరికి కొద్ది కొద్దిగా మీసాలు రావడం మొదలవుతాయి. సేమ్ అదే విధంగా రాజస్థాన్లోని రామ్ సింగ్ చౌహాన్ అనే అతను కూడా వచ్చాయి. కానీ ఇతను 1977 నుంచి అసలు తన మీసాలను కత్తిరించుకోవడం ఆపేశాడు. మీరు అనుకోవచ్చు మీసాలు కట్ చేసుకోకపోతే ఎంత పెరుగుతాయిలే అని. కానీ ఈ ఫోటోను చూస్తే మీకే అర్థమవుతుంది, ఒక మనిషి తన మీసాలు కట్ చేసుకోకపోతే అసలు అవి ఎంతలా పెరుగుతాయని. అలా మీసాల్ని కట్ చేసుకోకుండా పెంచి 2010లో వరల్డ్స్ లాంగెస్ట్ మస్టేజ్, అంటే ప్రపంచంలోనే అత్యంత పొడవైన మీసాలు ఉన్న వ్యక్తిగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా ప్లేస్ని సాధించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3, నేను మీతో యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మాట్లాడుతున్నాను కాబట్టి యూట్యూబ్ని ఉపయోగించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్కి చాలామంది సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉంటారు. నార్మల్గా యూట్యూబర్స్కి సబ్స్క్రైబర్స్ మెల్లిమెల్లిగా రోజు రోజుకి పెరుగుతూ ఉంటారు. ఈ విషయం మీకు కూడా తెలుసు. కానీ అలా కాకుండా ఒక్కసారిగా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతే అసలు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. నేను ఇప్పుడు చెప్పిన ఇలాంటి సిచ్యువేషనే ఇప్పుడు ఈ ఫోటోలో చూస్తున్న ఈ అమ్మాయికి కూడా జరిగింది. వేలల్లో ఉన్న ఫాలోవర్స్ ఒక్కసారిగా వందల్లోకి పడిపోయారు. కానీ ఎందుకో తెలుసా? తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే ఈమె బాయ్ ఫ్రెండ్ లావుగా ఉన్నాడని. ఈమె అందంగా ఉందని ఈమెని చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యారు. కానీ ఇంత అందంగా ఉన్న అమ్మాయి ఒక లావు అబ్బాయిని లవ్ చేసిందని ఈమె ఫ్యాన్స్ అందరూ హర్ట్ అయిపోతారు. కాదు, హర్ట్ అయిపోయి ఈమెని అన్ఫాలో కూడా చేసేశారు. ఫన్నీ సోషల్ మీడియా. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనకి ఏదైనా దెబ్బ తగిలినా లేదా ఏదైనా చిన్న గాయమైనా మెడికల్ షాప్కి వెళ్ళి బ్యాండేజ్ కొనుక్కొని వేసేసుకుంటాం. కానీ పురాతన కాలంలో గాయాలు తగ్గడం కోసం ఏం వాడేవారు తెలుసా? సాలిబూజుని వాడేవారు. అవును, ఏషియన్ గ్రీస్ మరియు రోమ్లో ఉన్న వైద్యులు వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి తగిలిన గాయాలు తగ్గడానికి వాడే బ్యాండేజెస్గా ఈ స్పైడర్ వెబ్ని, అంటే సాలిబూజుని ఉపయోగించేవారు. ఎందుకంటే ఈ సాలిబూజులో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కడైతే రక్తం ప్రవాహంలో కారిపోతుందో అక్కడ రక్తం గడ్డకట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు దీనికి యాంటీసెప్టిక్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉంటాయి. మ్యాన్ వర్సెస్ వైల్డ్లో మన బేర్ గ్రిల్స్ చెప్పిన విధంగా ప్రపంచంలో ప్రతి వస్తువు వృధాగా పోదు, ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉంటుంది అనడానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం. కాబట్టి మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ ఇంటి సన్సైడ్ పైన లేదా ఎక్కడో ఇరుకుల్లోనో సాలిబూజ్ దొరుకుతుంది, అది జేబులో వేసుకుని వెళ్ళండి. దెబ్బ తగిలితే ఉపయోగపడుతుంది మరి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన ఇండియాలో అమ్మాయిల మీద రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎంతోమంది కామందుల వల్ల ఎన్నో కుటుంబాలు కడుపుకోతలు మనం వింటూనే ఉన్నాం. ఇది వారానికో నెలకో కాదు, ప్రతిరోజు. దీనికోసం తెలంగాణకు చెందిన సిద్ధార్థ్ మండల అనే వ్యక్తి యాంటీ రేప్ ఎలక్ట్రానిక్ షూని తయారు చేశాడు. ఇది బ్యాటరీ సాయంతో వర్క్ చేసి ఎవరైనా బ్యాడ్గా ప్రవర్తిస్తే ఎలక్ట్రిక్ షాక్ని వాళ్ళకి కొట్టే విధంగా దీన్ని తయారు చేశాడు. అంతేకాదు విక్టిమ్ ఫ్యామిలీకి మరియు లోకల్ పోలీస్ స్టేషన్ యొక్క మొబైల్కి ఇంటిమేట్ చేసే విధంగా కూడా దీన్ని తయారు చేశాడు. అలాగే ఈ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్కి నడిస్తే చాలు, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఎక్కేస్తుంది. ఎంతోమంది ప్రాణాలు కాపాడే ఈ యొక్క ఆవిష్కరణ ఒక గొప్ప ఆవిష్కరణ అని చెప్పచ్చు. కానీ పాపులర్ అవ్వలేదు, బట్ ఫ్యూచర్లో ఏమవుతుందో చూడాలి. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ 2020 మనకి ఎంత పెద్ద డిజాస్టర్ మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే 4th August 2020 లెబనాన్ క్యాపిటల్ అయినటువంటి బెరిట్లో జరిగిన అమోనియం నైట్రేట్ పేలుడు సంఘటన అక్కడ ఉన్న ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే 200 మంది దాకా చనిపోయారు, 7000 మంది వరకు గాయాలే, ఇంకా బిలియన్స్లో ఆస్తి నష్టం జరిగింది. అంతేకాదు అలా జరిగినందుకు అక్కడ గవర్నమెంట్లో చాలామంది అఫీషియల్స్ కూడా అవమానంగా ఫీల్ అయ్యి వాళ్ళ వృత్తికి రిజైన్ చేశారు. అయితే అక్కడ ఉన్న ప్రజలకి సాయం చేయడానికి మన పోర్న్ స్టార్ మియా ఖలీఫా తన స్పెట్స్ని ఈబేలో $100,000, అంటే సుమారు 70 లక్షలకు అమ్మి అలా వచ్చిన మనీని బైరెట్లోని ప్రజలకి ఇచ్చింది. అలా కేవలం ఒక పోర్న్ స్టార్ అంత మనీని సాయం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది కూడా. అంతేకాదు మంచి మనసున్న వ్యక్తిగా మన మియా ఖలీఫా నిలిచింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, మన నేచురల్ స్టార్ నారాయణ్ నటించిన ఈగ మూవీ బహుశా అందరూ చూసే ఉంటారు. అయితే అలా మూవీలో కేవలం ఒక చిన్న ఈగ మొత్తం ఒక ఇంటినే కాల్చేస్తుంది, గుర్తుంది కదా? ఇది మూవీలో జరిగిన సంఘటన. కానీ ఇలాంటి విషయమే రియల్గా కూడా జరిగింది. అవును, ఫ్రాన్స్లోని ఒక 80 ఏళ్ల ముసలైన ఈగల్ని తన ఇంట్లో ఉండకుండా చేసేందుకు మనం నార్మల్గా వాడే దోమల బ్యాట్ని ఉపయోగించి తరుముతున్నాడు. కానీ అనుకోకుండా వాళ్ళ ఇంట్లో గ్యాస్ కట్టడం మర్చిపోవడం వల్ల ఆ దోమల బ్యాట్ నుంచి వచ్చిన స్పార్క్ వాళ్ళ ఇంటికి నిప్పంటుకుని ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇది ఒక్కటే కాదు, 2019 బ్రెజిల్లో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది.
ఈ సీతతో అంత ఈజీ కాదు అంది. సారీ, ఏగతో అంత ఈజీ కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 8, నార్మల్ గా మనుషులకి అంటే మనకి ఏ బి ఏబి ఓ ఇలా 4 మెయిన్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. అయితే మరి డాగ్స్ కి ఎన్ని బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి తెలుసా? 13 బ్లడ్ గ్రూప్స్. ఫ్యాక్ట్ నెంబర్ 9, మన శరీరంలో ఏమి ప్రాబ్లం వచ్చినా ముందుగా మనకు వచ్చేది ఫీవర్. మరి అలాంటి ఫీవర్ ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఎవరికి వచ్చిందో తెలుసా? విలియం జోన్స్ అనే అతనికి. అట్లాంటాకి చెందిన ఈ విలియం జోన్స్కి ఫీవర్ ఎంత వచ్చిందో తెలిస్తే నిజంగానే మీరు షాక్ అయిపోతారు. నార్మల్గా ప్రతి మనిషి యొక్క బాడీ టెంపరేచర్ 36°C నుండి 37°C, అంటే మనందరికీ అర్థమైన భాషలో 98.4°F వరకు ఉంటుంది. కానీ ఇతనికి ఏకంగా 115°F ఫీవర్ వచ్చింది. జూలై 10 1980లో ఈ 52 ఏళ్ల విలియం జోన్స్కి హార్ట్ అటాక్ రావడం వల్ల హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అప్పుడు ఇతని బాడీ టెంపరేచర్ 115 డిగ్రీలు ఉంది. తర్వాత 24 రోజుల పాటు ట్రీట్మెంట్ చేసి డాక్టర్స్ ఏదోలాగా ఈయన బతికించారనుకోండి, అంతేకాదు ప్రపంచంలో ఎక్కువ బాడీ టెంపరేచర్ కలిగిన వ్యక్తిగా ఇతనికి గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం దక్కింది. ఫ్యాక్ట్ నెంబర్ 10, 1984లో మోటార్లా కంపెనీకి చెందిన మార్టిన్ కూపర్ అనే అతను డైనటెక్ అనే పేరుతో మొట్టమొదటి హ్యాండ్ హెల్డ్ ఫోన్ని, అంటే ఇంచుమించు మనం ఇప్పుడు వాడే మొబైల్ లాంటిదాన్ని తయారు చేశాడు. అసలు అలాంటి హ్యాండ్ హెల్డ్ మొబైల్ని కనిపెట్టకముందు అందరూ దేన్ని వాడేవారు తెలుసా? ల్యాండ్లైన్ ఫోన్నే వాడేవారు. కానీ మీకు తెలుసా, ఇప్పుడు 60% ల్యాండ్లైన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ని కనీసం ఎవరు లిఫ్ట్ కూడా చేయట్లేదంట. మరియు ఆ మిగిలిన 40% మంది కూడా ప్రతి వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే కాల్ని లిఫ్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు ల్యాండ్లైన్ నెంబర్ నుంచి మాత్రమే మనం ఎవరితో అయినా కాల్ మాట్లాడే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మొబైల్ నెంబర్ నుంచి తప్ప ల్యాండ్లైన్ వంక కూడా చూడరు. అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఓల్డ్ టెక్నాలజీ ఎంతలా మారిపోతుందో అర్థమవుతుంది కదా. అప్స్టాక్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ మీద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. మీలో ఎవరైనా 1995లో ఇన్ఫోసిస్లో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు మీ జేబులో 30 కోట్ల రూపాయలు ఉన్నట్లే. అంటే మీరు పెట్టుబడి పెట్టిన దానికి 3000 రెట్లు ఎక్కువ. అలాగే మీలో చాలామందికి కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని, అలాగే ఎంతో కొంత డబ్బు సంపాదించాలని ఉంటుంది. కానీ మనకి స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియదే అనుకొని భయపడతారు. అలాంటి వాళ్ళ కోసమే అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా కోర్సును కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా మీరు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. దానికోసం అప్స్టాక్స్ వాళ్ళు డీమాట్ అకౌంట్ని క్రియేట్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. కొంతకాలం ముందు వరకు ఈ అకౌంట్ని ఫ్రీగా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు 250 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. కానీ ఇంకో 2 మంత్స్ తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తే 1000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ఉన్న అవకాశాన్ని వదులుకోకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. మీకు కనుక స్టాక్ మార్కెట్ గురించి ఏ సందేహం ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక ఛానల్ లింక్ ఇస్తాను. ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తే మీకు ఉన్న అన్ని సందేహాలకి సమాధానం దొరుకుతుంది. అలాగే మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.